దసరాలో ధరణి క్యారెక్టర్ కి నాని గారు న్యాయం చేశారు అని అర్థమైపోయింది కానీ హీరోయిన్ గారు ఎవరిని తీసుకోవాలి అనే దాని కోసం డైరెక్టర్ శ్రీకాంత్ ఓడ్ల గారు చాలా తంటాలు పడ్డారు మొదట్లో కీర్తి సురేష్ ని క్యాష్ చేయాలి అనుకోలేదంట ఆమె సూట్ అవ్వదేమో అనుకున్నారంట కానీ నాని గారు నరేజ్ చేయమని పంపించారు కీర్తి గారికి శ్రీకాంత్ గారి స్లాంగ్ అర్థం కాక రిజెక్ట్ చేశారు అయినా సరే వదలకుండా మళ్ళీ ఇంకోసారి ట్రాన్స్లేటర్ ని పెట్టి నరేష్ జయించారంట ఈసారి కీర్తి గారు ఓకే చేసినా డైరెక్టర్ మాత్రం టెన్ ట్వెల్వ్ కేజెస్ వెయిట్ పెరగాలి అన్నారంట వేరే ప్రాజెక్ట్ లో కంటిన్యూటీ ఇష్యూస్ వస్తాయని దీనికి కీర్తి సురేష్ నో అన్నారు రీప్లేస్ చేద్దామా నాని గారిని అడిగితే నేషనల్ అవార్డ్ విన్నర్ ని ఎలా రీప్లేస్ చేస్తా అన్నారంట ఇన్ని కన్ఫ్యూజన్స్ తర్వాత సినిమా మొత్తం కంప్లీట్ అయ్యాక శ్రీకాంత్ ఓర్ల గారికి కీర్తి సురేష్ కరెక్ట్ చాయిస్ అని అర్థమైందంట అదండి వెన్నెల క్యారెక్టర్ వెనక ఉన్న కదా ఫర్ మోర్ సచ్ కాంటెంట్ కీప్ ఫాలోయింగ్ థైవ్యూ